మానిపల్లి జ్యువెలర్స్. హాయ్ ఫ్రెండ్స్, బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బంగారాన్ని ఇష్టపడే వారు అంటూ ఎవరుంటారు? అలాగే మనం వెడ్డింగ్, ఫంక్షన్, ఫెస్టివల్స్ అనగానే వేసుకునే నగలు డిఫరెంట్గా ఉండాలి, లేటెస్ట్ కలెక్షన్స్ ఉండాలి అని అందరము ఆలోచిస్తాం. మరి అవన్నీ ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నారా? నెంబర్ ఆఫ్ కలెక్షన్, నెంబర్ ఆఫ్ డిజైన్స్కి పెట్టిందే పేరు మానేపల్లి జ్యువెలర్స్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఓ లుక్ వేసేద్దామా? ఈరోజు నేను మానేపల్లి జ్యువెలర్స్లో ఉన్నాను. మానేపల్లి జ్యువెలర్స్ బ్రాండ్స్ వచ్చేసి జనరల్ బజార్, పంజాగుట్ట, కుకట్పల్లి అండ్ దిల్షుక్ నగర్. ఇప్పుడు నేను డైమండ్ సెక్షన్లో ఉన్నానండి. ఇప్పటివరకు డైమండ్స్లో కూడా మనము బ్రైడల్ వేర్ చూసాము, ట్రెడిషనల్ వేర్ చూసాము, ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మరి ఎలాంటి డిజైన్స్ చూపించబోతున్నారు, ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు, మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో ప్రశాంత్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. ఈ రోజు మాకు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? ఇవాళ మనం మానేపల్లి డైమండ్ హౌస్ లో ఉన్నాము. సో ఇవాళ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా వెళ్తున్నాం అండి. సో మానేపల్లి వచ్చేసి ఒక కొత్త కలెక్షన్ తోటి వచ్చాము. సో ఇప్పుడున్న జనరేషన్ కి కొంచెం ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ తో మనం మెయింటైన్ చేస్తూ, సో మెస్మరైజింగ్ కలెక్షన్ అని చెప్పని ఒక కలెక్షన్ లాంచ్ చేసాము. ఓకే, మెస్మరైజ్డ్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్. అసలు మెస్మరైజ్డ్ కలెక్షన్ అంటే ఏంటి? సో పేరుకు తగ్గట్టుగానే ఆ యొక్క పనితనాన్ని, ఆ బ్యూటీని డిజైన్ లో చేసి, సో జ్యువెలరీ అనేది మనం కాన్సెప్ట్ క్రియేట్ చేసాము. సో ఆ జ్యువెలరీ ఏంటనేది ఒకసారి చూద్దాము. ఓకే, చూపించండి. సో ఇవాళ మనం మానేపల్లి డైమండ్ హౌస్ లో సో మెస్మరైజింగ్ కలెక్షన్ అని చెప్పేసి చూసాము. సో దీంట్లో వచ్చేసి సో ఎంటైర్ జ్యువెలరీలో ఇవి వచ్చేసి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఇండో వెస్టర్న్ స్టైల్లో తీసుకొచ్చామన్నమాట. సో మెయిన్ బ్యూటీ ఏంటంటే ఈ యొక్క పనితనంలో, మనం మానేపల్లిలో ఎప్పుడు డైమండ్ జ్యువెలరీ అనగానే మనం చూసేది కొంచెం రౌండ్ డైమండ్స్. సో రౌండ్ డైమండ్స్ తోటే పాటు సో కొంచెం కాంపిటేటివ్గా అదే షైన్ ఉంటూ కొన్ని ఫ్యాన్సీ డైమండ్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లోంచి మనం కొన్ని ఫ్యాన్సీ డైమండ్స్ యూస్ చేసి సో మన మానేపల్లిలో ఈ యొక్క డిజైన్స్ అనేది క్రియేట్ చేసాము. మనకి ఫ్యాన్సీ డైమండ్స్ అంటే ఏ కట్ డైమండ్స్ యూస్ చేశారు? సో ఫ్యాన్సీ డైమండ్స్ అంటే లైక్ ఇప్పుడు మనకి అట్ ప్రెసెంట్ ఎక్కువగా యూస్ చేసింది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. సో మనకి రౌండ్ బ్రిలియంట్ తో పాటు 100% మనకి కాంపిటేటివ్గా అదే లస్టర్ మెయింటైన్ చేస్తూ బ్యూటీ ఉండేది ప్రిన్సెస్ కట్. సో దానికి మార్కీస్ అని చెప్పని. సో దీంట్లో వచ్చేసి అట్ ప్రెసెంట్ మనం 2 షేప్స్ యూస్ చేస్తాం, సో మార్కీస్ అండ్ ప్రిన్సెస్ కట్. సో ఈ యొక్క డిజైన్ ఏంటంటే మన మానేపల్లిలో ప్రత్యేకంగా చేసింది, ఎంటైర్ జ్యువెలరీ ఫ్లెక్సిబుల్ ఇస్తూ సో సాలిటర్ కాన్సెప్ట్లో ఇచ్చామన్నమాట. సో సాలిటర్స్ అనగానే మనకి బడ్జెట్ వైజ్ కాను, దాని యొక్క బ్యూటీ కాను, సో అన్నిటికీ కూడా హై ఎండ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏం చేసామంటే అదే కాన్సెప్ట్ అదే బ్యూటీ వేస్తూ 4-prong సెట్టింగ్ సో సాలిటర్స్ అనగానే ఓన్లీ 4 prongs వస్తాయి. సో మన మానేపల్లిలో ఈసారి లేటెస్ట్గా ఏం చేసాము, అదే సాలిటర్ 4-prong సెట్టింగ్ యూస్ చేస్తూ ఫ్యాన్సీ డైమండ్స్ యూస్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లస్టర్ కాంబినేషన్లో మధ్యలో వచ్చేసి ప్రిన్సెస్ కప్ డైమండ్ ఇస్తూ చుట్టూరా మార్కేస్ ఇచ్చి 4-prong. సో దూరం నుంచి చూసినప్పుడు దీని బ్యూటీ 100% మనకి సాలిటర్ లాగే ఉంటుంది, మనం తొందరగా ఐడెంటిఫై చేయలేం. దాని యొక్క లస్టర్ అండ్ బ్యూటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, మనం చూస్తుంటే కూడా ఆ లుకింగ్ వైజ్ కూడా చాలా షైనింగ్ లుక్ అనేది కనిపిస్తుంది అండ్ చాలా ఎలిగెంట్గా ఉంది. మనకి మానేపల్లి అంటేనే మనకి జ్యువెలరీలో ది బెస్ట్ అండి, ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం ఇప్పటివరకు ట్రెడిషనల్, బ్రైడల్ ఇలా చాలా చూసాము, కానీ మెస్మరైజ్డ్ కలెక్షన్ అంటే చాలా దానికి పేరుకు తగ్గట్టుగానే మెస్మరైజ్డ్గా ఉంది. అండ్ దీనికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు చిన్న షాంగ్లియర్స్ ఇచ్చాం. సో ఇది ఏంటంటే వెస్ట్రన్ స్టైల్ కాంబినేషన్ కాబట్టి ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఫస్ట్ సపోజ్ లైక్ డాటర్ బర్త్డే లేకపోతే వైఫ్ బర్త్డే ఇలాంటివి ఉన్నప్పుడు సో వాళ్ళని అదే రకంగా మెస్మరైజ్ చేస్తూ మనం ఇచ్చే కాంప్లిమెంట్ కూడా అది 100% లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టుగా ఈ జ్యువెలరీని డిజైన్ చేసాము. దాని తగ్గట్టుగానే లైట్ వెయిట్, మనకి సేమ్ నెక్లెస్ యొక్క బ్యూటీని మనం మెయింటైన్ చేస్తూ హ్యాంగింగ్స్ ఇచ్చాము. సో దీంట్లో మన మానేపల్లిలో ఏంటి అంటే దీనికే ఆపకుండా సో దీంట్లో ఇంకొన్ని డిజైన్స్ మనం డెవలప్ చేసాము. సో అది వచ్చేసి కొన్ని వచ్చేసి మనకి సేమ్ కలర్ స్టోన్ కాంబినేషన్స్ లైక్ డ్రెస్సెస్కి శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా కూడా ఇచ్చాము. సో డిఫరెంట్ షేప్స్ యూస్ చేస్తూ అండ్ నెక్స్ట్ లైట్ వెయిట్ అంటే టీనేజర్స్ కాలేజ్కి వెళ్ళే ఉన్నారు వాళ్ళే ఉంటే కనుక చైన్ విత్ పెండెంట్ సెట్స్, పెండెంట్ సెట్స్, లైట్ వెయిట్ నెక్లెసెస్, ఫ్లెక్సిబుల్ బ్రేస్లెట్స్ అనమాట. సో ఇప్పట్లో ఏంటంటే ఆ ఫ్యాన్సీ షేప్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ రోజ్ గోల్డ్ అండ్ ఎల్లో గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ 3 metals కాంబినేషన్ తోటి ఈ యొక్క ఎంటైర్ జ్యువెలరీని మన మానేపల్లిలో ఈసారి మన ఉన్న అందరి కల ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కొంచెం కొత్తగాను లేటెస్ట్గా ఇద్దాము అని చెప్పని ఇవన్నీ డిజైన్ చేసామండి. ఓకే, మనకి లుకింగ్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. మనకి హెవీగా కాకుండా కూడా మనకి లైట్ వెయిట్లో అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా అండ్ అంటే లుకింగ్ వైజ్ కూడా అంటే మనకి పార్టీ వేర్కి అందుబాటులో ఉండే విధంగా అండ్
మన కాలేజెస్కి ఏవైనా మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా దానికి కూడా సూటబుల్ అయ్యే విధంగా అండ్ మనకి యంగ్ పీపుల్స్కి బాగుంటుంది అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి అండ్ చిన్నపిల్లలకు కూడా మనం యూజ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు జనరేషన్కి అందరికీ కూడా జనరేషన్కి చాలా బాగా నచ్చుతాయి కూడా ఎందుకంటే అండ్ సింప్లీగా కొంచెం మంచి ఫ్యాన్సీ లుక్ ఉండే విధంగా తీసుకున్నారు అండ్ మనకి మెస్మరైజ్డ్ ఉండే విధంగానే ఆ లుకింగ్ వైజ్ కూడా అలానే ఉంది చాలా బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుందండి ఓవరాల్ మొత్తం కూడా అండ్ దీని వెయిట్ ఎంత ఉంటుందంటారు మ్యామ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అంటే 22 లీ ఈచ్ 4 క్యారెట్స్ 3 క్యారెట్స్ ఇప్పుడు పెండెంట్ సైజ్ చూసుకుంటే కనుక 1.5 క్యారెట్లో కూడా డిజైన్ చేశాము సో అలా అండ్ మన మానేపల్లి బ్యూటీ అండ్ ప్రత్యేకత ఏంటి అంటే సో ఏవైతే మనం ఫ్యాన్సీ కట్ డైమండ్స్ యూస్ చేస్తున్నాం డిఫరెంట్ షేప్ యూస్ చేస్తున్నాము సో అందులోనే క్వాలిటీ ఆస్పెక్ట్స్లో కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ కూడాను వివిఎస్ క్లారిటీ ఈఎండ్ఎఫ్ కలర్ విత్ ఐజే సర్టిఫికేషన్ అండ్ లస్టర్ అన్నీ కూడా ఎక్కడ దేని దానికి కాంప్రమైజ్ అవ్వకుండా వీ కేమ్ విత్ అ వెరీ బెస్ట్ అండ్ వెరీ గ్రేట్ సో మన మానేపల్లి ఈవెన్ మనకున్న కారిగర్స్ చిన్న చిన్న మోడిఫికేషన్ స్టైల్స్ కూడా చేసి దానికి తగ్గట్టుగా జ్యువెలరీ అనేది డిజైన్ చేయడం జరిగింది ఓకే మనకి మానేపల్లి అంటేనే మనకి ఎప్పుడు కూడా మనకి ప్యూర్ హ్యాండ్మేడ్లో మనకి రెడీ అవుతుంది మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయండి మనం ఏమైనా డిజైన్స్ ఏమైనా మోడల్స్ కావాలన్నా కూడా మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండ్ దీంట్లో మనకి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయంట సో దీంట్లో అంటే ఇవ్వడమే కొంచెం లైట్ వెయిట్లో ఇచ్చాము కాబట్టి సో దీంట్లో ఇంకా అడిషన్ కొన్ని బ్రేస్లెట్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా ఇచ్చాము అండ్ డిఫరెంట్ షాంగ్లియర్స్ కొంచెం హ్యాంగింగ్స్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్గా సో వీ గాట్ వెరీ గుడ్ రేంజ్ అండి సో ఒక లిమిటెడ్ కలెక్షన్ దానికి తగ్గట్టుగానే ఆ బ్యూటీ మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క డిజైన్కి ఏ దానికి అది బ్యూటీ అనేది 100% మనకి ప్రొజెక్ట్ అవుతుంది ఓకే ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూసేద్దాం సో మచ్ అండి మీరు చెప్పినట్టుగానే మెస్మరైజ్డ్ కలెక్షన్ ఎలా అయితే చెప్పారో దానికి తగ్గట్టుగానే డిజైన్స్ అన్నీ కూడా మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మన మానేపల్లి ఎప్పుడు ఇలాగ కొత్త కొత్త కలెక్షన్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ సో అదే రకంగా మంచి జ్యువెలరీని మనం పబ్లిక్ కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఓకే థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసారు కదా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మనకి మానేపల్లిలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనకి హై రేంజ్ కాకుండా మనకి లైట్ వెయిట్లో కూడా అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి అండ్ మనకి వెడ్డింగ్స్ అయినా కానీ మనకి ఫెస్టివల్స్ అయినా కానీ మనకి పార్టీ వేర్ అయినా ఏ ఒక్క ప్రోడక్ట్ అయినా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ కలెక్షన్ అన్ని కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మానేపల్లి జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మానేపల్లి జ్యువెలర్స్.